పశ్చిమ బెంగాల్ జూనియర్ వైద్యురాలిపై అత్యాచార ఘటనలో విపక్షాలు పలు సంఘాలు చేస్తున్న నిరసనలతో ఆ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి నెలకొంది ఈ నేపథ్యంలో మమతా సర్కారు రెండు రోజుల అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుంది అత్యాచారానికి పాల్పడిన దోషులకు మరణశిక్ష విధించేలా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించేందుకు ఈ ప్రత్యేక సెషన్ను నిర్వహించనున్నారు సెప్టెంబర్ రెండు సోమవారం నుంచి రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి సమావేశాల్లో భాగంగా రెండో రోజు ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ బిమన్ బెనర్జీ వెల్లడించారు ప్రస్తుతం ఉన్న చట్టాలను సవరించి అత్యాచార దోషులకు మరణశిక్ష పడేలా రాష్ట్ర అసెంబ్లీలో వచ్చే వారం బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు బుధవారం ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు ఆ బిల్లును గవర్నర్ ఆమోదం కోసం పంపుతామని దానికి ఆమోదం లభించకపోతే రాజ్భవన్ బయట నిరసన తెలుపుతామని హెచ్చరించారు